Guys, welcome back to our channel. నా పేరు వాస్వి. ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ సో 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 గ్రేట్. సో డే 5లోకి వచ్చేసామండి. మార్నింగ్ 4:00 లేచాను. మార్నింగ్ 4కి లేచి ఇక్కడ ఆ విండో దగ్గర కూర్చుని ఆలోచించుకుంటున్నాను అన్నమాట, యూట్యూబ్ వర్క్ చేసుకుందామా లేకపోతే వాకింగ్కి వెళ్దామా అనేసి. ఎందుకంటే మనకు వాకింగ్లో ఇంకా 50 మినిట్స్ మిగిలిపోయాయి కదా, సో వెళ్దామా అనుకుంటే ఒక 10 మినిట్స్ అలాగే ఆలోచించిన తర్వాత యూట్యూబ్ వర్కే ఫస్ట్ అనిపించిందండి. ఎందుకంటే చాలా వీడియోస్ ఎడిటింగ్ ఉండిపోయాయి, సో ఎడిటింగ్ వాయిస్ ఓవర్ అన్నీ ఇచ్చేసుకుంటే మార్నింగ్ టైం ఇంకా సెట్ అయిపోతుంది. రేపు సాటర్డే కాబట్టి మళ్ళీ వర్క్ ఇంట్లో వర్క్ కూడా ఉంటుంది కాబట్టి సో బ్యాలెన్స్ అయిపోతుందని చెప్పేసి నేను ఇంకా యూట్యూబ్ వర్క్ చేసుకుందామని డిసైడ్ అయ్యాను అనమాట. సో 4:25 ఆ టైంలో ఫస్ట్ మీల్ వచ్చేసి బనానాది తీసుకున్నాను. సో మనం ఎడిటింగ్ చేసేటప్పుడు ఏంటంటే చాలా ఎనర్జీ ఉండాలండి, అంటే ఎక్కువ ఆపేద్దాము ఆ తర్వాత చేద్దాం అన్నట్టు ఉంటుంది ఎనర్జీ లేకపోతే. సో తర్వాత 5:15 టైంలో కాఫీ తీసుకున్నాను. చాలా వరకు వర్క్ అయిపోయిందండి ఎడిటింగ్ వర్క్ అయితే, ముఖ్యంగా వాయిస్ ఓవర్ అయితే ఈ టైంలో ఇచ్చేస్తానమాట. సో అందుకే నా వాయిస్ అన్నది కొంచెం అలా ఉంటుంది. మార్నింగ్ టైంలో ఇచ్చిన ఎక్కువ మార్నింగ్ టైంలోనే ఇస్తాను. సో కాఫీ అయిపోయిన తర్వాత కాసేపు ఒక్క 10 మినిట్స్ పైకి వెళ్ళి, జస్ట్ 10 మినిట్స్ ఉన్నంత పైకి వెళ్ళి కూర్చుని వచ్చేసానమాట. సో ఆ తర్వాత వాసు వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత 9:15కి నా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేసాను. తాగవమ్మా. సో ఆఫ్టర్నూన్ 1:30కి ములక్కాయ కర్రీ, తర్వాత పెరుగు, కొంచెం అన్నం. ఈరోజు క్వాంటిటీ అయితే చాలా జాగ్రత్తగా చూసుకుని తింటున్నానండి, ఎందుకంటే ఎవ్రీ టైం ఎక్కువ అవుతుందని. సో సాయంత్రం 4:15 ఆ టైంలో మార్నింగ్ చేసింది కొంచెం ఉండిపోయింది, సో అది తిన్నాను అన్నమాట. సో చూసారా ఎంత వర్షం వస్తుందో, ఆఫ్టర్నూన్ అంతా చాలా పెద్ద వర్షం వచ్చిందండి. నా వాకింగ్ గోవింద అయిపోయింది, కానీ వర్షాన్ని మాత్రం చాలాసేపు ఇక్కడే కూర్చున్నాను అనమాట. నేను సారాగాడు ఫుల్గా అక్కడే కూర్చుని కంప్లీట్గా వర్షాన్ని అయితే ఎంజాయ్ చేసాము. సో ఈవినింగ్ 6:30 కల్లా నా డిన్నర్ని అంటే స్టార్ట్ చేశాను, 7 వరకు ఫినిష్ చేసేసాను అనమాట. సో గోధుమ రవ్వ ఉప్మా అన్ని వెజిటేబుల్స్ వేసి చేశాను, చాలా 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 ఎమ్మెగా ఉందండి. సో ఈరోజు వెయిట్ వచ్చేసి 72.6 ఉన్నానమాట. సో స్లోగా అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ అవుతుంది, సో ఏదైనా ఒకటే హ్యాపీగా అయితే అనిపించింది. సో నైట్ వచ్చేసి 7:30 అయిందండి. ఇప్పుడు మీల్స్ అన్నీ ఫినిష్ అయిపోయాయి, ప్రశాంతంగా కూర్చున్నాను. ఈరోజు వర్షం వచ్చింది, చాలా చాలా పెద్ద వర్షం వచ్చిందండి. కూల్ అయిపోయింది వాతావరణం అంతా కూడా. కాకపోతే నాకు మనకి జనరల్గా తెలుసు కదా, వర్షం వచ్చిందంటే ఆ నైట్ మళ్ళీ వేడి స్టార్ట్ అయిపోతుంది అని చెప్పేసి. సరే స్లో. సో ఏంటంటే ఈరోజు క్వాంటిటీ పైన అయితే నేను సరా సో క్వాంటిటీ మీద అయితే ఈరోజు వర్క్ చేశానండి. ఏంటంటే ప్రతి మీల్ కూడా క్వాంటిటీ అనేది కొంచెం తగ్గించి తీసుకున్నాను, అంటే నాకు సరిపోయింది. నా నమిలి నమిలి తినడం వల్ల సరిపోయింది, కానీ ఇంకా ఆ గ్రిప్ అనేది ఇంకా రావాలన్నమాట. దానికి 10 డేస్ పట్టచ్చు, 5 డేస్ పట్టచ్చు. మోస్ట్లీ మండే నుంచి అయితే గ్రిప్ వస్తే బాగుందని అనిపిస్తుంది అనమాట. సో టైం అయితే తీసుకుంటుంది, కాకపోతే ఈరోజు అయితే వర్క్ చేసినందుకు హ్యాపీగా ఉందండి. సో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మిడ్ మార్నింగ్ స్నాక్ అయితే ఇబ్బంది ఉండదు, డిన్నర్ కూడా ఇబ్బంది ఉండదండి. డిన్నరు స్నాక్స్ కూడా ఇబ్బంది ఉండదు నాకు, అంటే తక్కువ తక్కువ కూడా నాకు సాటిస్ఫాక్షన్గా కరెక్ట్గా ఉంటుంది. బట్ నాకు ప్రాబ్లం కంటే ఈ 5 డేస్ నుంచి నేను గమనించిన దాని ప్రకారం చెప్తుంది, ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే లంచ్లో వస్తుందండి. నాకు లంచ్ అన్నది మధ్యాహ్నం భోజనం అన్నది ఏంటంటే నాకు అంత సాటిస్ఫాక్షన్ అవ్వట్లేదు, అంటే ఎక్కువ తినాలనిపిస్తుంది అనమాట. సో ఒకవేళ ఏదో క్వాంటిటీ కొంచెం తగ్గించే ఏమవుతుందంటే క్రేవింగ్స్ వచ్చేస్తున్నాయి, కొంచెం పెంచితే డిన్నర్ టైంకి అసలు ఆకలి ఉండట్లేదు. సో అదొక్కటే బ్యాలెన్స్డ్గా లేదు నాకైతే అనిపిస్తుంది. దానిపైన అయితే ఖచ్చితంగా కొంచెం శ్రద్ధ పెట్టాలన్నమాట. ఏంటంటే రైస్ అన్నది ఎంత నములుదామన్నా 32 టైమ్స్ అన్నది అక్కడే తేడా వస్తుందండి, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ డిన్నర్
మిగిలినవన్నీ కూడా ఎంతో కొంత ట్రై చేస్తున్నాను 32 సార్లు చక్కగా నమలడానికి. బట్ లంచ్ వచ్చేసరికి ఎందుకో ఒక ఫాస్ట్గా తినాలన్న క్రేవింగ్ అనేది వస్తుంది అనమాట. సో దాని మీద అయితే వర్క్ చేయాలండి, ఎందుకంటే ప్రతి మీల్ కూడా క్వాంటిటీ కరెక్ట్గా ఉండి మన గ్రిప్ సంపాదన తెచ్చుకుని 32 సార్లు నమిలి మన మీల్స్ ప్లాన్స్ ఏదైతే ఉన్నాయో అవి చేసుకున్నాము అంటే కనుక చాలా చాలా బాగా వర్క్ అవుతుంది. ఎందుకంటే జనరల్గా వెయిట్ కూడా చూస్తున్నారు కదా, చాలా కన్సిస్టెన్సీగా మూవ్ అవుతుంది, ఎక్కడ కూడా ఎలాంటి హడావిడి లేకుండా అనమాట. సో క్వాంటిటీ మీద అయితే వర్క్ చేయాలండి. సో ఇంకొకటి ఏంటంటే వీక్ అయిపోబోతుంది, అయిపోయిందంటే మోస్ట్లీ అయిపోయిందండి, ఎందుకంటే రేపు సాటర్డే సండే వచ్చేసి వీకెండ్. జనరల్గా అయితే 2 డేస్ వర్కౌట్స్ కానీ లేకపోతే ఎలాంటి వర్క్ కానీ పెట్టుకోను, 2 డేస్ ప్రశాంతంగా ఉండడానికి చూస్తాను. కాకపోతే ఏంటంటే 150 మినిట్స్ మన వీక్లీ టార్గెట్ ఏదైతే ఉందో యాక్టివిటీకి 150 మినిట్స్ అనేది, నాకు 100 మినిట్స్ మాత్రమే పూర్తయిందండి. ఒకరోజు 1 అవర్ చేశాను, ఒకరోజు 20, ఇంకొకరోజు 25 మినిట్స్ చేసాను. సో అంటే ఈ వీక్ మొత్తంలో 3 డేస్ మాత్రమే చేశాను అనమాట. సో ఇంకా 2 డేస్ ఉండిపోయాయి, 50 మినిట్స్ ఇంకా ఉంది, 150 మినిట్స్లో 50 మినిట్స్ చేయాల్సి ఉందన్నమాట. సో ఆ 50 మినిట్స్ రేపు ఫినిష్ చేయాలా లేకపోతే 25 25 సాటర్డే సండే ఫినిష్ చేయాలా అని చూసుకోవాలండి. సో ఏంటండి, మనము ఇంత ఫుడ్ దగ్గర ఎలాంటి, సరే ప్లీజ్, మనము ఫుడ్ దగ్గర ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఇవ్వట్లేదు కాబట్టి మనం ఈ వర్కౌట్ ఏదైతే, ఈ యాక్టివిటీ 150 మినిట్స్ ఏదైతే ఉందో దాన్ని చాలా సీరియస్గా అయితే తీసుకోవాలి. లేదు ఒకరోజు చేయకపోయినా పర్వాలేదు అన్నది ఇది వచ్చిందంటే మళ్ళీ మనకి మన రెగ్యులారిటీ అనేది మిస్ అయిపోతుంది అనమాట. సో ఈ డైట్ ప్లాన్లో మెయిన్ రూల్స్ అన్నవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అందులో మేజర్ వచ్చేసి మనకు ఖచ్చితంగా 150 మినిట్స్ హోల్ వీక్లో మనం దానికి అటైన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ వీక్లో అయితే మోస్ట్లీ అంటే 100 మినిట్స్ అయితే ఫినిష్ చేస్తాను, నేనైతే కంప్లీట్గా 150 మినిట్స్ ఫినిష్ చేయాలందండి. సో మోస్ట్లీ రేపు ఫినిష్ చేస్తాను, ఎందుకంటే సండే చాలా కష్టం అసలు వర్కౌట్ చేయడానికి నాకు. లేదు ఇంకా తప్పలేదు అనుకుంటే సాటర్డే సండే 25 25 మినిట్స్లో డివైడ్ చేసుకుని చేయాలన్నమాట. సో అదండి, ఈరోజు అయితే చాలా లేట్ అయిపోయింది. ఏంటంటే సారాకి బయట ప్లే ఏరియాకి వెళ్ళే ఇది లేదు కాబట్టి సో కొంచెం క్రాంకీగా ఉంది. అంటే మామూలుగా 3 అవర్స్ ఆడుకుంటే అంత ఉండదు కానీ కొంచెం ఎలాగా లైట్గా క్రాంకీగా ఉందండి, అందుకే ఇంక మార్నింగ్ నుంచి వీడియో అనేది టచ్ చేయలేదు. సో ఇప్పుడు యాక్చువల్లీ తను చక్కగా టీవీ చూస్తూ ఆడుకునే టైము, ఆ టైంలో నేను వీడియో అయితే తీస్తున్నాను కాబట్టి తప్పనిసరి నాదే. ఇప్పుడు తను నల్లు చేయొద్దంటే వినదు, కొంచెం అలాగే డిస్టర్బ్ చేసేస్తూ ఉందన్నమాట. సో అలాగే వీడియో తీసుకుంటున్నాను. సో ఈరోజు డిన్నర్ అయితే నాకు చాలా బాగా కొంచెం సోల్ హ్యాపీ అంటారు కదా, అంటే ఫేవరెట్ అని కాదు, ఒక్కసారి ఆ కలర్ చూసి బీట్రూట్ క్యారెట్ సో అవన్నీ వేస్తే ఒక హెల్దీగా తిన్నా అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో నా విషయం ఏంటంటే చాలా చాలా తొందరలో మనం ఈ డైట్ని చక్కగా అడాప్ట్ చేసేసుకుని 2 అవర్స్ 2 అవర్స్ తిండం అడాప్ట్ చేసేసుకుని చక్కగా క్వాంటిటీ కూడా చక్కగా మనకు కావాల్సినది తీసుకున్న తర్వాత హెల్దీ మీల్స్ అంటే ఎవ్రీ మీల్ కూడా చాలా చాలా కలర్ఫుల్గా హెల్దీగా ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలండి. సో చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను కానీ అది కుదరట్లేదు, బట్ ఈసారి ఖచ్చితంగా అది కుదిరేటట్టు చేసుకోవాలన్నమాట. సో వర్కౌట్ విషయానికి వస్తే ఈరోజు చేయలేదన్నమాట, అంటే ఈరోజు కుదరలేదండి. ఈవినింగ్కి వెళ్దాం అనుకున్నాం కానీ వర్షం వచ్చింది, కుదరలేదు. సో ఆల్రెడీ చెప్పాను కదా, సో మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ చెప్తున్నా. సో అది వర్కౌట్ అయితే అవ్వలేదు. వాటర్ ఇంటేక్ వచ్చేసి ఈరోజు 3 లీటర్స్ అయితే ఫినిష్ చేశానండి. సో ఈ డైట్లో ఏంటంటే వాటర్ ఇంటేక్ అన్నది కొంచెం ఇబ్బంది అవ్వచ్చు, మీరు ఎవరైనా ఫీల్ అయ్యారా అంటే అది ఎవరైనా ఫేస్ చేశారా, ఎందుకంటే వాటర్ అనేది మనము ఒకప్పుడు మనం ఫాస్టింగ్ టైంలో ఫినిష్ చేసేసి మన మీల్ టైంలో కొద్ది కొద్దిగా తాగడం అలవాటు కదా, జనరల్గా బాడీకి అలా అలవాటు అయిపోయింది నాకు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీల్స్ మధ్యలో వాటర్ని అడ్జస్ట్ చేసుకోవడం తాగడం అనేది కొంచెం ఇబ్బంది పడ్డాను, కానీ ఈ 2 డేస్ నుంచి సెట్ అయిపోయిందండి. చక్కగా 3 లీటర్స్ కంప్లీట్ ఫినిష్ చేసేస్తున్నాను. దానికి రీజన్ వచ్చి సమ్మర్, సమ్మర్ కాబట్టి అంత చక్కగా తాగలుగుతున్నాం. వేరే సీజన్లో అయితే అంత ఫాస్ట్గా తాగేవాళ్ళం కాదనమాట. సో మీల్స్ మధ్యలో వాటర్ అనేది కొంచెం కాదు, చాలా చాలా టఫ్ అని చెప్పొచ్చు. సో అడ్జస్ట్ అయితే అవ్వచ్చండి, ఒక 1 వీక్లో అన్నీ అడ్జస్ట్ అయిపోతాయి. మోస్ట్లీ మన జర్నీ వచ్చేసి 3rd వీక్లోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో అప్పుడు మోస్ట్లీ అన్నీ కూడా అడ్జస్ట్ అయిపోతాయి అన్నమాట. సో భలే హ్యాపీగా అనిపిస్తుందండి, అసలు ఒక డైట్ చేస్తున్న ఫీలింగ్ అయితే లేదు. ఇంకో భయం కూడా వస్తుంది, ఒకవేళ ఇది అలవాటు అయిపోతే అసలు ఇంకొక వేరే డైట్లోకి వెళ్ళగలమా లేదా అని డౌట్ కూడా వస్తుంది అన్నమాట. ఎందుకంటే
ఫుడ్ అన్నది ఏంటంటే అలవాటు అయ్యింది అంటే మనం రెగ్యులర్గా ఫుడ్ తీసుకోవడం అలవాటు అయ్యింది అంటే కనుక మళ్ళీ దాన్ని మానడం అంటే చాలా కష్టం. అంటే 5 రోజుల్లో నాకు ఆ ఫీలింగ్ వచ్చిందండి. సో కాకపోతే ఏంటంటే మనకి బాడీ అన్నది మనం ఏం చేసినా యాక్సెప్ట్ చేసేటట్టు మనం దాన్ని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మనం ఏదైనా చేయాలనుకున్నా అంటే డిఫరెంట్గా చేయాలనుకున్నా అది ఒప్పుకుంటుంది. కొంచెం హెల్దీగా ఉంచుకోగలుగుతాయి అన్నమాట. సో ఇప్పుడైతే బాడీ మైండ్ సోల్ అన్నీ కూడా హ్యాపీగా ఉన్నాను, మంచిగా తింటున్నాను, వర్కౌట్కి వీలైనంత వరకు టైం కేటాయిస్తున్నాను. సో ఫస్ట్ వీక్ కాబట్టి కొంచెం వాకింగ్ రెస్ట్రిక్షన్స్ వల్ల ఇలా అటు ఇటు అయింది, కానీ లేకపోతే అది కూడా ఉండకపోతును. సో జర్నీ ఫస్ట్ 5 డేస్ మాత్రం బాగుందండి. కాకపోతే చెప్పాను కదా కొన్ని కొన్ని ఉన్నాయి, అంటే క్రేవింగ్స్ పరంగా కానీ లేకపోతే లంచ్లో ఇబ్బంది పడడం కానీ కొంచెం ఇంకా ఎక్కువ తినాలనిపించడం కానీ, సెకండ్ మీల్ కాఫీ అడ్జస్ట్ చెయ్యాలా వద్దా అన్నది కానీ కూడా ఉందండి. సో అది మర్చిపోయాను చెప్పడం మీకు. సెకండ్ మీల్ నిన్న చాలా అసలు వీర లెవెల్లో సెకండ్ మీల్లో నాకు అసలు కాఫీ క్రేవింగ్ రావట్లేదు అని చెప్పాను కదా. ఈరోజు కూడా క్రేవింగ్ కాదు కానీ ఇంకా తాగాలి అన్నట్టు తాగేశానండి. అంటే తాగాలని ఇంట్రెస్ట్ అయితే ఉంది బట్ క్రేవింగ్లో రాలేదు. కాకపోతే ఒకటైతే గమనించింది ఏంటంటే మనం మార్నింగ్ వర్కౌట్ కనుక చేస్తే అంటే ఒక 30 మినిట్స్ టు 20 to 30 మినిట్స్ కానీ మనం యాక్టివిటీకి కనుక మన వర్కౌట్ కానీ ప్రాణాయామం కానీ ఏదో ఒకటి చేస్తే కనుక మనకి క్రేవింగ్స్ ఉండవేమో అని ఒక చిన్న డౌట్ వచ్చింది. ఎందుకంటే నిన్న వాకింగ్ చేసేసాను అసలు కాఫీ తాగాలనిపించలేదు. అంటే ఏదో ఒకటి ఏదన్నా జ్యూస్ కానీ ఏమైనా తాగుదా అనిపించింది కానీ పర్టికులర్గా కాఫీ ఉండాలి అన్నది అయితే నేను రాలేదు. ఈరోజు కొంచెం అనిపించింది అండి, అంటే 50-50 అని ఉందన్నమాట. సో చూద్దాం, అన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయాల్సిన టైం అనిపిస్తుంది అనమాట. ఎవ్రీ సింగిల్ డే ఒక కొత్త ఎక్స్పీరియన్స్, ఎవ్రీ సింగిల్ డే నేను ఎక్స్పీరియన్స్ అయితే చేస్తున్నానండి. ఎందుకంటే రెగ్యులర్గా ఒకేలా ఉండట్లేదు నాకు డే మొత్తం కూడా. ఖచ్చితంగా ఎవ్రీ సింగిల్ డే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఈ డైట్ ప్లాన్ నాకు నేర్పుతుంది. సో ఇప్పుడైతే వాసు కోసం వెయిట్ చేస్తున్నానండి. నా డిన్నర్ సారాగా డిన్నర్ ఇద్దరిది హాయిగా ఫినిష్ అయిపోయింది. ఈరోజు 7కి కరెక్ట్గా ఫినిష్ చేసాం అనమాట ఇద్దరం కూడా. సో వాసు వచ్చిన తర్వాత తనకి డిన్నర్ ఇచ్చేసి ఆ తర్వాత తను ఏదన్నా మూవీ పెట్టుకుంటాను. నేనైతే వీడియో ఆఫ్ చేసిన తర్వాత కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంది అది చేసేసుకుని 9 వరకు హాయిగా ఏదైనా బుక్ చదువుకుంటూ రిలాక్స్ అయిపోతానండి. ఎందుకంటే మంచి వర్షం వచ్చింది ఈరోజు అయితే మాత్రం, భలే ఉంది అసలు వెదర్ అయితే చాలా చాలా బాగుందన్నమాట. అంతేనండి ఈరోజు విషయం అయితే. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. బా బాయ్. సరే బాయ్ చెప్పు. బాయ్ చెప్పమంటే అలాగా అస్సలా బాయ్ చెప్పు. నువ్వు కుదురుగా ఉండట్లేవు సారా, నువ్వు ఇలా చూడు చెప్పు. ఇప్పుడు చెప్పు. ఏ చిన్ని కృష్ణుడు వీడు ఎవడు చెప్పు. చిన్ని కృష్ణమ్మ తల్లి, నా కృష్ణమ్మ తల్లి. బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్ కదా, ఇది మార్నింగ్ అప్లోడ్ అవుతుంది. మరి ఇష్టం వచ్చినట్టు చెప్తే కుదరదు. బాయ్ బాయ్. ఇదిగో ఇది సారా గారి ఫేవరెట్ టాయ్, వీడంటే చాలా ఇష్టం. తీసి పెట్టుకో. బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. మనకి మాత్రం గుడ్ నైట్. బాయ్ బాయ్.